అత్తా ఫోన్ తెచ్చావా? ఆ తెచ్చనులే గాని ఎప్పుడు తిన్నావో ఏంటో. పూజ అయిపోయేసరికి ఆలస్యం అయ్యేలా ఉంది. ప్రస్తుతానికి అరటిపళ్ళు తిను. అబ్బా ఇవన్నీ ఏం అక్కర్లేదు అత్తా, ముందు మా అమ్మతో మాట్లాడాలి. నేను మాట్లాడేదాకా మా అమ్మ మనసు కుదుట పడదు, ఇప్పటికే చాలా కంగారు పడుతూ ఉంటుంది. త్వరగా ఫోన్ చేస్తా ప్లీజ్. సరే నంబర్ చెప్పు. 93 ఏమండి అబ్బాయి అయి ఉంటాడండి. హలో 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 నోరారా సావిత్రొదినాన్ని పిలవాలనుంది, కానీ బాలరాజు ఇక్కడ ఉన్నాడని తెలిస్తే నువ్వు వాణ్ణి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనివ్వు. అందుకే గుండె దాటి వచ్చిన మాటని గొంతు దాటకుండా నొక్కేసుకున్నాను. చాలా కష్టంగా ఉందొదిన. ఎవరండి మాట్లాడరేంటి? హలో హలో వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా, నేను బాలరాజ్ని. నాన్న ఎలా ఉన్నావు? నాన్న క్షేమంగానే వెళ్ళావా? అమ్మా నీ ప్రేమ తోడుగా ఉండగా నాకేంటమ్మా, చాలా చాలా క్షేమంగా వచ్చాను. అవునా? బస్సులో సీట్ దొరికిందా లేకపోతే నిలబడి వెళ్ళావా? కిటికీ పక్కన సీటు దొరికిందమ్మా. బ్రహ్మాండమైన గాలి తెలుసా? నాన్న నీకు అక్కడ సౌకర్యంగానే ఉందా? వసతులన్నీ బాగున్నాయా? ఎలాంటి ఇబ్బందులు లేవు కదా? అస్సలు లేవమ్మా, నాకిక్కడ బ్రహ్మాండంగా ఉంది. అచ్చం మన ఇంట్లో ఉన్నట్టే ఉందమ్మా, ఎలాంటి ఇబ్బందులు లేవు. అమ్మా నీకు ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నానమ్మా. ఏంటన్నది? అమ్మలా చూసుకునే దేవతలాంటి అత్తమ్మ ఉన్నారమ్మా. అత్తమ్మ ఎవరన్నా వాళ్ళు? పేరేంటి? సావిత్రి గారు. కొడుకుతో మీరే మాట్లాడతారా? మమ్మల్ని మాట్లాడనివ్వరా? మాకు కూడా చాలా బెంగగా ఉందండి, త్వరగా మాట్లాడాలి. ఇవ్వండి. హలో నాన్న, ఎలా ఉన్నావురా? బాగున్నా నాన్న. బాగుండటం కాదు, బ్రహ్మాండంగా ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు మంచి ఉద్యోగం చేయాలి. అలాగే అలాగే. చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయిగా. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా సరే నువ్వు ఎదురు నిలబడి గెలవాలి. సావిత్రమ్మ గారి అబ్బాయి అంటే ఏంటో ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసొచ్చేలా చేయాలి. అర్థమైందా? తప్పకుండా నాన్న. సరే ఉంటాను మరి, జాగ్రత్త నాన్న. అలాగే నాన్న, అమ్మని దిగులు పడొద్దని చెప్పండి. సరేనా? అలాగే నాన్న, ఉంటాను. విన్నారు కదా, వాడి మాటల్లోనే విన్నారు కదా, అక్కడ సొంతింట్లో ఉన్నట్టుందని చెప్పాడు కదా. ఇక అనవసరంగా కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండండి, సరేనా? ఈ అరటిపళ్ళు తిను, భోజనాలు రెడీ అయ్యాక పిలుస్తాను, సరేనా? అవునత్త, ఇందాక ఫంక్షన్ అన్నారు కదా, ఏంటా ఫంక్షను? మా అమ్మాయి పెళ్ళి. తస్సదియా, అవునా? అంటే నేను సరిగ్గా రావాల్సిన సమయానికే వచ్చానన్నమాట. అత్త మీరింక నిశ్చింతగా ఉండిపోండి, మీ అమ్మాయి పెళ్లి బాధ్యత నాది. పెళ్లి పనుల దగ్గర నుంచి పెళ్లి దాకా అన్నీ నా చేతుల మీదుగానే జరిపిస్తాను. గొప్పలు చెప్తున్నానని మీరు అనుకోకపోతే, నేను లేకపోతే ఈ పెళ్లి జరగదు అని మీరందరూ అనుకునేలా చేస్తాను, చూడండి. అత్తయ్య. ఏంటమ్మా? నందుకి చికెన్ పిజ్జా కావాలంట, ఒకటే గొడవ చేస్తోంది. పెళ్ళైపోయేదాకా నాన్ వెజ్ తినకూడదని, శాకాహారం మాత్రమే తినాలని చెప్పు. చెప్పానత్తయ్య, కానీ వినిపించుకోవట్లేదు. ఖచ్చితంగా చికెన్ పిజ్జా కావాల్సిందేనని పట్టుపట్టి కూర్చుంది. అబ్బో డెకరేషన్ బాగానే చేశారు. అత్తయ్య ఎవరతను? బాలు, మనకి దూర బంధువు.
బాబోయ్ ఆడ లేడీసు వీర వినాయక విజయ వినాయక. మమ్మీ అమ్మో ఆడ లేడీస్ గొంతు ఏంటి నీ పెంకితనం? నాన్ వెజ్ తినకూడదని చెప్పినప్పుడు వినాలి కదా. ఆపు జమనా. పాప ఏమన్నా డైమండ్స్ అడిగిందా గోల్డ్ అడిగిందా? జస్ట్ పిజ్జానే కదా. అరే అది తెప్పించాల్సింది పోయి కాదు కూడదు అని బాధ పెడతావా? మమ్మీ ఎవరతను? మనకి బాగా కావాల్సిన వాళ్ళు, దూరపు చుట్టాలు. ఎక్కడో చూసినట్టుందే. హలో, ఎక్స్క్యూజ్ మీ. అమ్మో ఆడ లేడీస్ వీర వినాయక విజయ వినాయక వీర వినాయక. ఒకసారి ఇలా తిరుగు. హలో, నిన్నే మాస్టరు, నీ ఫేస్ చూపించు. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇటు తిరుగు. వీర వినాయక విజయ వినాయక. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్ పాపాయ్. డాడీ డాడీ, ఐ వాంట్ చికెన్ పిజ్జా డాడీ. ఏమిటమ్మా, నువ్వు అడిగితే కోహును డైమండ్ తెప్పిస్తాను. సూపర్ డాడీ. డాడీ మీరేమో ఇంత మోడర్న్గా ఆలోచిస్తారు, కానీ మమ్మీ ఏంటి డాడీ మరీ అంత పాతకాలపు మనిషిలా ఉంటుంది. ఒక రంగం చెప్పాలంటే విధి రాత భగవంతుడు లీల. చూడమ్మా, ఒకే మనస్తత్వం ఉన్న ఇద్దరు మనుషుల్ని కలపడు, భిన్న మనస్తత్వాలు ఉన్న మనుషుల్ని కలుపుతాడు, కలిసి జీవించమంటాడు. ఒక సామెత చెబుతారు కదా, ఒక వరలో రెండు కత్తులు ఏమడవని, ఇది అలాగే. చాలే ఆపండి, దానికి చికెన్ పిజ్జా కాకుండా వెజ్ ఇప్పించండి. మాకు తెలుసులేవో ఏ పిజ్జా ఇప్పించాలో. డన్. బాలు ఏంటయ్యా అలా దాక్కున్నావు? అంత సిగ్గైతే ఎలా బాలు? సర్లే గాని ఎవరైనా నీ పేరు అడిగితే బాలు అని చెప్పు, బాలరాజన్ చెప్పొద్దు. ఏమత్తా ఎందుకని? సిటీలో పెద్ద పెద్ద పేర్లు పిలవడం కొంచెం కష్టం. దాన్ని కష్టం అని అనరత్త, బద్ధకం అని అంటారు. సర్లే అలాగే చెప్తానులే. తన ప్రాణ స్నేహితుడు ఆప్యాయంగా ఆహ్వానిస్తారని పాపం మీ నాన్న కొండంత ఆశతో నిన్ను ఇక్కడికి పంపించాడు. కానీ మీ మావయ్య మీ మీద విపరీతమైన ద్వేషంతో ఉన్నారు, అందుకే నీ ఉనికిని దాచిపెడుతున్నాను. సర్లే గాని ఏం తింటావు? రాత్రిపూట చపాతీలు తినమని మా అమ్మ చెప్పిందండి, పొట్ట రాకుండా ఉంటుందంట. సరే రెడీ చేసి పిలుస్తాను.